యక్షుడు అడిగిన 114వ ప్రశ్న. కులము, అనుష్ఠానము, వేదాధ్యయనము, వేదార్థములను తెలుసుకొనుట అని ఈ నాలుగింటిలో దేనిచేత బ్రాహ్మణ్యము సిద్ధించును? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, బ్రాహ్మణ కులములో పుట్టుట వల్ల వేదాధ్యయనము చేసి వేదార్థములను తెలుసుకొనుట చేత బ్రాహ్మణ్యము సిద్ధించదు, అనుష్ఠానము చేతనే బ్రాహ్మణ్యము సిద్ధించును. బ్రాహ్మణ కులములో పుడితే చాలు నేను బ్రాహ్మణుణ్ణి అని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ నిజమైన బ్రాహ్మణుడు ఎవరు అన్న విషయాన్ని ధర్మరాజు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. వేదాధ్యయనము బ్రాహ్మణ ధర్మము. వేదాలను గురువు వద్ద నేర్చుకోవాలి, వాటి అర్థాలను తెలుసుకొని విచారించాలి. ఆ మాత్రానికి బ్రాహ్మణుడైపోతాడా అంటే, నేర్చిన విద్యను అంటే వేదాల్లో చెప్పిన విషయాలను అమలు చేస్తేనే ఆ విద్య ఉపయోగపడుతుంది తప్ప వాటిని ఆచరించకుండా ఎటువంటి అనుష్ఠానము లేకుండా నేను వేదాలను నేర్చాను నాకు వేదాలు తెలుసు అని చెప్పుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. అటువంటి వాడు బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ అతనికి బ్రాహ్మణ్యము సిద్ధించదు. సాధనంబు లేక సమకూడదేదియు బోధలేని విద్య పొందదిపుడు. పాదుకొల్పి మదిని భావించి చూడరా విశ్వధాభిరామ వినురవేమ. వేమన శతకంలో మహాకవి వేమన అన్న మాటలివి. ఇక్కడ సాధనంబు లేక సమకూడదేదియు అని అంటున్నాడు మహాకవి వేమన. అంటే సాధన చెయ్యనిదే ఏ విద్య కూడా పూర్తవదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నేర్చిన విద్యను సాధన చెయ్యాలి, అమల్లో పెట్టాలి. కనుక వేదాలు నేర్చుకుంటే చాలని వాటిలో చెప్పబడిన అనుష్ఠానములను నిర్లక్ష్యం చేస్తే అతడికి బ్రాహ్మణ్యము సిద్ధించదు. బ్రాహ్మణుల గురించి యక్షుడు ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నట్లు? ధర్మరాజు కూడా వాటికి ఎంతో దీర్ఘంగా ఆలోచించి సమాధానాలే చెబుతున్నాడు. ఎందుకలా అంటే, ఎవరైనా దారి తప్పువచ్చేమో కానీ వేదజ్ఞానం గల బ్రాహ్మణుడు మాత్రం తన ధర్మాన్ని మీరరాదు. అలా తాను చేయవలసిన అనుష్ఠానములను పాటించకుండా పోతే బ్రాహ్మణ్యం సిద్ధించకపోవడంతో పాటు లోక వినాశనమే కలుగును. బ్రాహ్మణత్వానికి అంతటి ముఖ్యత్వం గలదు. కనుక అనుష్ఠానము, వైరాగ్యము, శాస్త్ర విచారము లేని బ్రాహ్మణుడు కేవలం విద్యను అంటే వేదాలను నేర్చడం వల్లనో నేర్పడం వల్లనో ఎటువంటి ప్రయోజనము ఉండదు. కనుక కులము, అనుష్ఠానము, వేదాధ్యయనము, వేదార్థములను తెలుసుకొనుట అను ఈ నాలుగింటిలో దేనిచేత బ్రాహ్మణ్యము సిద్ధించును? అందుకు సమాధానము, బ్రాహ్మణ కులములో పుట్టుట వల్ల వేదాధ్యయనము చేసి వేదార్థములను తెలుసుకొనుట చేత బ్రాహ్మణ్యము సిద్ధించదు, అనుష్ఠానము చేతనే బ్రాహ్మణ్యము సిద్ధించును. యక్ష ప్రశ్నల్లోని 114వ ప్రశ్న యొక్క వివరాల్ని తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.